ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 6, 15, 35, 77, 165, 221. ఇప్పుడు చూద్దాము ఈ స్టెమ్ ఎలా వచ్చిందో. 2 × 3 6, 3 × 5 15, 5 × 7 35, 7 × 11 77, 3, 5, 7 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది మనకి 3, 5, 3, 5, 7. ఇక్కడ చూస్తే మనకి అన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ నెక్స్ట్ టర్మ్ వచ్చేసి మనకి ఎంత వస్తుందంటే 7 తర్వాత 11, 11 తర్వాత 13. ఇక్కడ చూస్తే మనకి 2, 3, 5, 7. అంటే 7 తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది 11, 13 143 రావాలి. కానీ ఇక్కడ మనకి 165 ఉంది. అంటే ఆడ్ నెంబర్ వచ్చేసి 165 అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 2, 5, 10, 50, 500, 5000. ఇక్కడ చూద్దాము ప్రతి థర్డ్ టర్మ్ ఉంది కదా, థర్డ్ టర్మ్ ఎలా వచ్చిందంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్. అంటే ఈ సిరీస్లో ప్రతి టర్మ్ ఎలా వస్తుందంటే థర్డ్ది దాని ప్రీవియస్ ఏవైతే 2 టర్మ్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట. ఇక్కడ 10 ఉంది. 10 ఎలా వచ్చిందంటే 2 × 5 10. ఇక్కడ ఇప్పుడు మనకి దానికి ఇప్పుడు 50 ఎలా వచ్చిందో చూద్దాం. 50 ఎలా వచ్చిందంటే దాని ప్రీవియస్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా వాటి యొక్క మల్టిప్లికేషన్ అంటే 5 × 10 50. ఇప్పుడు 500 చూద్దాం. 500 అంటే దాని ప్రీవియస్ 2 టర్మ్స్ యొక్క మల్టిప్లికేషన్ అనమాట. ఇక థర్డ్ టర్మ్ కాదు, ఏదైతే టర్మ్ ఉంటుందో ప్రజెంట్ టర్మ్ ఎలా వచ్చిందంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్. ఇక్కడ 500 ఎలా వచ్చిందంటే 10 × 50. అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ అనుకుందాం. ఒకవేళ ఇక్కడ దీని ప్లేస్లో మనకి ఎంత రావాలంటే 50 × 500 రావాలి. అంటే 5, 5, 25. 0s ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే 25,000 రావాలి. కానీ ఇక్కడ మనకి 5,000 ఉంది. అంటే ఈ 5,000 అనేది మనకి ఆడ్ నెంబర్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 5, 10, 40, 80, 320, 550, 2560. ఇక్కడ చూద్దాము 10 ఎలా వచ్చిందో చూద్దాము. 5 × 2 10. నెక్స్ట్ అంటే ఇక్కడ × 2, ఇక్కడ × 4 40, ఇక్కడ మళ్ళీ × 2 80, ఇక్కడ మళ్ళీ 4. అంటే సిరీస్ ఎలా వెళ్తుందంటే 5 × 2 10, 10 × 4 40, 40 × 2 40 × 2 80, 80 × 18 into 4 320 అంటే నెక్స్ట్ ఏం రావాలంటే 320 into 2 రావాలి. నెక్స్ట్ 202 2 2s 4 2 3s 6 అంటే ఇక్కడ మనకి 320 తర్వాత 640 రావాలి కానీ ఇక్కడ మనకి 550 ఉంది అంటే ఇది ఆడ్ నెంబర్ అన్నమాట. ఇక్కడ మనకి 640 అనేది ఉండాలి. సిరీస్ ఎలా వెళ్ళిందంటే ఇంటూ 2 ఇంటూ 4 తర్వాత ఇంటూ 2 అనమాట. అలా ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 10, 14, 28, 32, 64, 68, 132. ఇక చూద్దాము ప్రతి టైం ఎలా వచ్చిందో. 10కి ప్లస్ 4 యాడ్ చేస్తే మనకి 14 అనేది వచ్చింది. ఇక్కడ తర్వాత 14 into 2 చేస్తే 28 అనేది వచ్చింది. నెక్స్ట్ 28 plus 4 32 వచ్చింది. నెక్స్ట్ 32 ఇక్కడ చూస్తే ప్లస్ 4 into 2 అంటే నెక్స్ట్ ఇంటూ 2, 2 2s 4 2 3s 6 నెక్స్ట్ 64 plus 4 68 నెక్స్ట్ 68 into 2 సిరీస్ ఎలా వెళ్తుందంటే ప్లస్ 4 into 2 అంటే 2 8s 16 12 పైన ఒకటి ఉంది 136 రావాలి కానీ ఇక్కడ మనకి 68 తర్వాత 136 ఉండాలి కానీ ఇక్కడ 132 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ అనేది 132 అనమాట. మనకి ఇచ్చిన సిరీస్ 3, 7, 15, 39, 63, 127, 255, 511. ఇప్పుడు చూద్దాం ప్రతి టర్మ్ ఎలా వచ్చిందో. 3 into 2 6 plus 1 7 వచ్చింది. 7 into 2 plus 1 15 వచ్చింది. 15 into 2 ఇక్కడ సిరీస్ చూస్తే ఇంటూ 2 ప్లస్ 1 వెళ్తుంది అనమాట. అంటే 15 into 2 plus 1 అంటే 30 plus 1 31 రావాలి కానీ ఇక్కడ సిరీస్ అనేది మిస్ అయిపోయింది ప్యాటర్న్. ఇక్కడ 39 ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ మనకి 39 అనమాట. దాని ప్లేస్లో మనకి 31 అనేది ఉండాలి. ఇక్కడ సిరీస్ ఇంటూ 2 ప్లస్ 1 అనమాట. ఇంటూ 2 ప్లస్ 1 ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ 8, 14, 26, 48, 98, 194, 386. ఇప్పుడు చూద్దాం ప్రతి టర్ము. 8 into 2 16 కానీ మనకి 14 రావాలి కాబట్టి -2 చేస్తే మనకి 14 అనేది వచ్చింది. సేమ్ అలాగే 14 into 2 28 కానీ 26 రావాలి -2 26 వచ్చింది. అంటే ఇక్కడ సిరీస్ ఎలా వెళ్తుందంటే ఇంటూ 2 minus 2 అంటే నెక్స్ట్ 26 into 2 minus 2 అనమాట. 2 6 12 2 2s 4 పైన 1 ఉంది -2 50 రావాలి కానీ మనకి ఇక్కడ 26 తర్వాత 48 ఉంది కాబట్టి 48 అనేది ఆడ్ నెంబర్. 48 ఈజ్ ఆడ్ నెంబర్.